హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్స్ అండ్ ఫ్యాషన్ ఇవాళ మన వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీనట్ బటర్ని ఇంట్లోనే టేస్టీగా మరియు హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం దీనికోసం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను వీటిని స్టవ్ పైన ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లీలు కలుపుకుంటూ పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి ఈ పల్లీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ముఖ్యంగా పిల్లల రోజువారీ ఆహారంలో వీటిని ఉండేలా చూసుకోవాలి ఇతర ఖరీదైన డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే ఇవి పోషక విలువల్లో ఏమాత్రం తక్కువ కాదు ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పల్లీటిని తీసుకోవాలి పొట్టు తీయడం ఆప్షనల్ పల్లీల పొట్టులో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు ఇలా పొట్టు తీసేసిన పల్లీలు మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపి చుట్టూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో పిల్లలు తీపి ఇష్టపడతారు కాబట్టి పంచదారకి బదులు ఇక్కడ కొంచెం బెల్లం తీసుకున్నాను మీకు ఇష్టమైతే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మీ టేస్ట్కి తగినట్లు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ అవసరం లేదు కొంచెం మాత్రమే యాడ్ చేసుకుని ఈ మిక్చర్ని మొత్తం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీని మధ్య మధ్యలో ఆపి స్పూన్తో కలుపుకుంటూ మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మీకు కన్సిస్టెన్సీ ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఒక స్పూన్ పల్లీ ఆయిల్ వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోండి చాలాసేపు బ్లెండ్ చేసాం కాబట్టి ఈ పీనట్ బటర్ వేడిగా ఉంటుంది ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఈ పీనట్ బటర్ బ్రెడ్ దోశ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మనం స్టోర్ నుంచి తెచ్చే పీనట్ బటర్లో షుగర్ అలాగే ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు దానికంటే కూడా ఇలా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే మనం పీనట్ బటర్ని చేసి మన పిల్లలకు పెడదాం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్